ఏపీలో ఎయిర్ కనెక్టివిటీని పెంచడం ద్వారానే ఐటీ కంపెనీలు ఏర్పాటుకు ముందుకొస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. సచివాలయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఎయిర్ కనెక్టివిటీపై అధికారులతో చర్చించారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలను తీసుకురావటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ సరిగా లేని కారణంగా పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు ముందుకు రావటం లేదని అధికారులతో లోకేష్ అన్నారు. రాష్ట్రం నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలను ఆకర్షించాలంటే మన రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేయడంతో పాటు కనెక్టివిటీ కోసం మరిన్ని విమాన సర్వీసులు అందించే సంస్థలను ఆహ్వానించాలని అధికారులను లోకేష్ కోరారు. వీటితో పాటు కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అమరావతికి ఎయిర్ కనెక్టివిటీపై ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, కడప ఎయిర్పోర్ట్ ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధి చేయడానికి రూపొందించిన ప్రణాళికలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు లోకేష్ కు వివరించారు. Vishakhapatnam to Dubai should not be more than 3.5 hours. So you are losing now 3 hours anyway. Yeah. So you are making a 7 hour journey. It becomes very unattractive. I can't get a question. Struggling. Huh? In Aipinata, I need to have a copy of the presentation. I'll have Kiran follow it up for you. Fair. So we just have a student here there since it's a Navy airport. So this is తిరుపతి ఇంటర్నేషనల్ అకౌంట్ నో వెదర్ దేర్ ఇస్ మార్కెట్ విశాఖపట్నంతో అయ్యే సార్ టు ద for international both. Malaysia is Kuala Lumpur. Huh? Air Asia. 20 movements per week for domestic and 26 movements for the international. Sir, how many passengers are you getting on the Air India to Dubai? No, sir, I think now it's coming around 45 passengers on average. On average. Direct passengers.